దైవగ్రంథంలో నుండి చిన్న వాక్యాన్ని మనం చదువుదాం. ప్రభు బలలో పాలు పొందే మనుపు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. పాత నిబంధనలో అనేక బలుల గురించి మనం చదువుతాం. మానవుడు పాపం చేసిన వెంటనే దేవుడు మొట్టమొదటి బలిని అర్పించాడు మానవుని యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై. ఆ బలిని ఎవరి కొరకు దేవుడు అర్పించల, మానవుడు పాపం చేయగానే పరిశుద్ధుడైన దేవుని యొక్క ఉగ్రత మానవుని మీదకు వచ్చింది. కనుక తన ఉగ్రతను చల్లార్చుకోవటానికి దేవుడే ఒక బలిని, పశువుని వధించి మరి దాని యొక్క చర్మంతో చొక్కాలు గుట్టించి కచ్చడాలు చేసి వారికి తొడిగించాడు. ఆడు తర్వాత హేబెలు బలి తీసుకెళ్ళాడు. అంటే ఈ బలి అనేటువంటిది మానవుని యొక్క పాపానికి పరిహారంగా చేయాలి. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు విమోచించబడ్డారో వారు అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు రకరకాల బలులను పరిచయం చేశాడు. వాటిలో ఒకటి దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది పాప పరిహారార్థ బలి, నాలుగవది సమాధాన బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఇలాగ చాలా బలులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క బలికి ఒక్కొక్క రకమైనటువంటి విధానం. పశువులు కానీ దిన తీసుకొచ్చినప్పుడు ఒక రకరకాల విధానంలో దాన్ని వధించి రకరకాల విధముగా దాన్ని హోమం చేయాలి, దేవునికి అర్పించాలి. ఆ విధంగా మానవుని యొక్క పాపం పరిహరించబడి మానవుడు దేవుని యొద్దకు వెళ్ళటానికి అవకాశం కలిగేది. కనుక ఇలాగ చూస్తే పాత నిబంధనలో బలులు ఉన్నవి, హోమాలు ఉన్నవి, ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారం ఎదుట చేసేవారు. ఇవేవి కూడా మానవునికి సంపూర్ణ సిద్ధి కలిగించటంలా. కారణం ఏంటంటే మానవులమైన మనము, పశువులు వేరువేరు, వాటిని వధించటం ద్వారా దేవుని ఉగ్రత చల్లారుతుంది కానీ అప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది కానీ మానవులలో ఏం మార్పు రావట్లేదు. కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాలనుకున్నప్పుడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు. అదే ఈ మాటలు ఏసయ్య చెబుతున్నటువంటి మాటలు, 5వ వచనం చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏం చెప్పాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చావు. ఎందుకు? మొదట దేవుని చిత్తం చేయటానికి. ఏసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్త ప్రకారంగా బ్రతకటం. దేవుడు మన అందరిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మన చిత్త ప్రకారంగా మనం బ్రతకటానికి కాదు, కానీ మనందరికీ ఒక చిత్తం ఉంటుంది, నేను మంచిగా ఉండాలి, లేదా నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అందరికంటే గొప్పవాడిగా ఉండాలి, లేదా రకరకాల తాత్పర్యాలతో మన హృదయం ఈ ఆలోచనలు కలిగి ఉంటుంది. కానీ యేసయ్య నమ్ముకున్న తర్వాత మన ఆలోచనలు దేవునికి అర్పించుకోవాలి. అందుకే చూడండి, మనం ప్రార్థనలు చేసేటప్పుడు మన ప్రార్థనలు ఎక్కువగా ఏముంటుందంటే మన కోరికలే దేవుని దగ్గర తీసుకెళ్తాం. కొన్నిసార్లు ఉపవాసాలు ఉండి మరి దేవుని చేయిని మెలిపెట్టినట్టుగా, నువ్వు చేస్తావా చస్తావా అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కారణం అది జరగాలనేది మన ఆశ. అసలు ప్రార్థన అనేది మన కోరికను దేవుని ఎదుగు తీసుకెళ్ళటం కాదు, దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తము కొరకు మనల్ని మనం సమర్పించుకోవటం ప్రార్థన. కనుక యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చేసిన మొదటి పని ఏంటంటే తండ్రి చిత్త ప్రకారంగా ప్రార్థించాడు, తండ్రి చిత్త ప్రకారంగా తాను జీవించాడు, తండ్రి చిత్త ప్రకారంగా సిలువలో చచ్చిపోయాడు.
కాబట్టి సిలువలో చనిపోవటం అనేది యేసు ప్రభు చేసిన కేవలం ఒక క్రియ కాదు, తండ్రి చిత్తము నెరవేర్చటం. ఈ రెండింటికి తేడా ఉంది. తండ్రి చిత్తము నెరవేర్చడానికి సిలువలో ఆయన మరణించాడు. కనుక ఆయన మరణము ద్వారా మానవునికి సంపూర్ణ సిద్ధి కలిగింది. చూడండి 10వ అధ్యాయము 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న మనం అందరము సంపూర్ణులమైపోయాం. ఇప్పుడు మనము బలి తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఇంకా ఏమైనా తీసుకుని వెళ్ళి దేవుణ్ణి మెప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఈ బలులన్నిటి పక్షంగా ఆయన అర్పించబడ్డాడు. దహన బలి ఆయనే, పాప పరిహారార్థ బలి ఆయనే, అపరాధ పరిహారార్థ బలి ఆయనే, సమాధాన బలి ఆయనే, నైవేద్యము ఆయనే, ఇంకా ఏమైనా హోమాలున్నా వాటన్నిటి పక్షముగా యేసయ్య ఎప్పుడైతే మరణించాడో తండ్రి హృదయము సంతృప్తి చెందింది. ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచుతున్నారో వారి పాపాలకు క్షమాపణ కలగటమే కాకుండా వారి యొక్క హృదయము శుద్ధి చేయబడుతుంది. పాపక్షమాపణ వేరు, శుద్ధీకరణ వేరు. ఆ శుద్ధీకరణ ఎలా జరుగుతుందంటే దేవుడు తన ఆత్మను నరునికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అది గొప్ప సంగతి. పాప పరిహారం కలగటం వేరు. ఇప్పుడు ఒకడని తప్పు చేశాడు, సరేలా క్షమించను పోరా అంటాం. పాపం వాడు ఇప్పుడు వరకు భయంతో ఉన్నాడు, భయం లేకోకుండా ధైర్యంతో వెళ్ళిపోతాడు, నా పాపాలు పెద్ద ఆయన క్షమించాడు, ఇక నాకు ఏ శిక్ష ఉండదు అని. కానీ వాడు బయటికి వెళ్ళిన తర్వాత అదే తప్పు చేస్తాడు. ఎందుకంటే వాడు హృదయం మారలా. ప్రస్తుతము తాను చేసిన తప్పుకు రావాల్సిన శిక్ష నుంచి తప్పించుకున్నాడు, కానీ ఇక రాబోయే తప్పులు చేయలేని పరిస్థితి ఏమీ లేదు, ఖచ్చితంగా చేస్తాడు. వాడి హృదయం మారలా. కనుక దేవుడు చేసిన పని ఏంటంటే మనల్ని క్షమించి తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. అందుకే మనం సదాకాలం వరకు సంపూర్ణులుగా చేయబడ్డాం, పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, ఇప్పుడు దేవుని బిడ్డలమయ్యాం. దేవుని ఆత్మ అంటే దేవుడే మన అంతరంగాల్లో నివాసం చేస్తూ ఆయన స్వారూప్యంలోనికి మనలను మలుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజున మనం కేవలం క్షమించబడినటువంటి పాపులం కాదు, తిరిగి జన్మించి దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని పరిశుద్ధులము, దేవుని యొక్క బిడ్డలం. మరి దేవుడు మనకిచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి మరి ప్రభువుని ఆరాధిస్తాం. మన ముందున్నటువంటి బలియాగం యేసు ప్రభు దీన్ని చూసినప్పుడు మనకేం గుర్తురావాలంటే పాత నిబంధనలో ఉన్నటువంటివన్నీ కొట్టివేయబడి ఇక అవేవి నేను చేయనవసరం లేదు, బలులు కానీ హోమాలు కానీ అర్చనాచారాదులు కానీ అవేవి లేవు. కారణం ఇప్పుడు నేనే దేవుని ఆలయం, ఆయన నాలో నివాసం చేస్తున్నాడు. దీనికి కారణము నా ప్రభు. కనుక ఈ బలియాగాన్ని చూసినప్పుడల్లా వీటన్నిటికీ సమాప్తి అయిపోయింది, ఇప్పుడు నేను పరిశుద్ధుడను. నేను చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. దేవా, నీవు నా పట్ల కృప చూపావు, నా పాపాలు క్షమించావు, ఇప్పుడు నేను నీ బిడ్డను, నీ ఆత్మను నాకు ఇచ్చావు, నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కృతజ్ఞతతో సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ మనం జీవించాలి. మరి ఎట్టి కృపనిచ్చిన మన ప్రభుని అందరము ఆరాధిస్తాం. కళ్ళు మూసుకోనండి.